49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. తెలంగాణలో గులాబీ పార్టీ వీక్ అవుతోందా? కీలకమైన 4 జిల్లాల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? రాష్ట్ర సర్కార్పై ఆ జిల్లాల్లో నమ్మకం పోయిందా? 4 జిల్లాల్లోని ఓటర్లు డైవర్ట్ అవుతున్నారా? అసలు బీఆర్ఎస్ సర్కార్పై వ్యతిరేకత నిజమేనా? తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల హీట్ మొదలైంది. ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలపై ఫోకస్ పెట్టాయి. అధికార పార్టీ బీఆర్ఎస్ కూడా రాష్ట్రంలో దూసుకెళ్తోంది. అయితే గులాబీ పార్టీకి కీలకంగా ఉన్న ఆ 4 జిల్లాల్లో పరిస్థితి భిన్నంగా ఉందని తెలుస్తోంది. అక్కడి ప్రజలు ప్రభుత్వంపై కొంత అసంతృప్తిగా ఉన్నారనే టాక్ నడుస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో మొన్నటిదాకా బలంగా ఉన్న బీఆర్ఎస్ ప్రస్తుతం తన పట్టును కోల్పోతున్నట్టు తెలుస్తోంది. అక్కడి ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని గులాబీ లీడర్లకు గుబులు పట్టుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చాక సాగు భూమి పెరిగిందని, ఆ ప్రాంత రైతులు ఏడాదికి 3 పంటలు పండిస్తున్నారని సందర్భం దొరికినప్పుడల్లా బీఆర్ఎస్ లీడర్లు గొప్పగా చెప్తుంటారు. కానీ ఆ ప్రాజెక్టు కింద ప్రయోజనం పొందుతున్న రైతులు అధికార పార్టీపై అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తుంది. సంక్షేమ పథకాలు అందుతున్నప్పటికీ ఆ నియోజకవర్గాల్లో అభివృద్ధి మాత్రం ఆశించినంతగా లేదని అక్కడి ప్రజలు అంటున్నారు. దీంతో గులాబీ నేతలు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఇప్పుడు ఈ జిల్లాలో పార్టీ పునర్వైభవం కోసం సీఎం స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. కర్ణాటక అసెంబ్లీ ఫలితాల ప్రభావం రాష్ట్ర రాజకీయాలపై పడింది. రాష్ట్రంలో కాంగ్రెస్ నెమ్మదిగా ఊపందుకుంటుంది. అందులో భాగంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్ కు ఆదరణ పెరుగుతున్నట్టు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో మొత్తం 43 అసెంబ్లీ స్థానాలున్నాయి. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నర్సంపేట, జగిత్యాల, భైంస అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే విజయం సాధించింది. 2018లో మాత్రం మంథని, భూపాలపల్లిలో గెలుపొందగా మిగతా స్థానాలన్నీ బీఆర్ఎస్ ఖాతాలో పడ్డాయి. కానీ ప్రస్తుతం సుమారు 35 అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టు గులాబీ లీడర్ల మధ్య చర్చ జరుగుతోంది. యాసంగి వడ్ల కొనుగోళ్ల సమయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుతోనే రైతులు అధికార పార్టీపై కోపంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం డబ్బులు చెల్లించే సమయంలో పెద్ద ఎత్తున కోతలు పెట్టినట్టు ఆరోపణలొచ్చాయి. తాలు పేరుతో కత్తిరింపులు, సేకరించిన ధాన్యం మొత్తం బస్తాలకు డబ్బులివ్వలేదని విమర్శలొచ్చాయి. 4 జిల్లాల్లో పరిస్థితులను గమనించిన గులాబీ బాస్ పార్టీని మరింత బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. నేతలు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లడంతో పాటు బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు అందుతున్న ఫలాలను వివరించాలని అధిష్టానం ఆదేశించినట్టు తెలుస్తోంది.